డివిజన్ ఆఫ్ డెస్మల్ నంబర్స్ బై డెసిమల్ నంబర్స్ డెసిమల్ నంబర్ని డెసిమల్ నంబర్తో ఏ విధంగా డివిజన్ చేస్తాము ఇక్కడ చూడండి మీ శ్రీవల్లి ఒక మిల్క్ డైరీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది వన్ డేకి తను కస్టమర్స్కి థర్టీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ని సోల్డ్ చేస్తే తనకు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ రిసీవ్ చేసుకుంటుంది కస్టమర్స్ దగ్గర నుంచి మనం కనుక్కోవాల్సిందేమి ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వన్ లీటర్ మిల్క్ దీన్ని ఎలా చేస్తామో తను రిసీవ్ చేసుకున్న అమౌంటు డివైడెడ్ బై తను ఆ రోజు అమ్మిన లీటర్స్లో దీంతో డివిజన్ చేస్తే మిల్క్ యొక్క కాస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తాము తను సిక్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ రిసీవ్ చేసుకుంటే పర్ డేకి ఆమె థర్టీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మిల్క్ని సోల్డ్ చేస్తుంది ఇక్కడ డెసిమల్ నెంబరే ఉంది ఇక్కడ కూడా డెసిమల్ నెంబరే ఉంది ఈ రెండు డెసిమల్ నెంబర్స్ వచ్చినప్పుడు డివిజన్ ఈజీ నేను స్మాల్ ట్రిక్ షార్ట్లో ఇది ఎలా చేసేయచ్చో ఒకసారి ఫస్ట్లో నేర్పించాను ఏం చేస్తాం మనము ఈ డెసిమల్ పాయింట్ని ఓమిట్ చేసి రాసుకుంటాము బై దీనికి కూడా డెసిమల్ నెంబర్స్ ఓమిట్ చేసి రాసుకుంటాం ఇప్పుడు ఏం చేస్తాము ఈ న్యూమరేటర్లో మనకు డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడాలి వన్ టూ కాబట్టి ఈ టూ డిజిట్స్ ఉందంటే టూ డి టూ జీరోస్ అంటే హండ్రెడ్ని ఇక్కడ ఇది న్యూమరేటర్ కాబట్టి మనం డినామినేటర్లో హండ్రెడ్ హండ్రెడ్ వేసుకుంటాం అదే ఇక్కడ ఈ డినామినేటర్లో డెస్ డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది ఈ వన్ డిజిట్ ఉంది కాబట్టి వన్ జీరో ఈ డినామినేటర్ని న్యూమరేటర్లో వేసుకోవాలి ఇదే మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇది వేసేస్తున్నారు అనుకోండి మళ్ళీ సింప్లిఫికేషన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఈ ఈజీరో ఈజీరో క్యాన్సిల్ పోతుంది మన ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ 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 త్రీ సార్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఉంది కాబట్టి ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ ఫైవ్ సార్ ఇప్పుడు మళ్ళీ ఫైవ్తో పోతుంది ఫైవ్ వన్ సార్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఫైవ్ ఫైవ్ సార్ ఇప్పుడు మళ్ళీ థర్టీన్ థర్టీన్ వన్ సార్ ఆర్ థర్టీన్ ఫైవ్ సార్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ జీరో థర్టీన్ ఫైవ్ సార్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ బై టెన్ ఇక్కడ డినామినేటర్లో టెన్ ఉంది కాబట్టి మన డివిజన్ రైట్ నుంచి లెఫ్ట్కి వన్ ఒక డెసిమల్ పాయింట్ వచ్చేస్తుంది ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ రూపీస్ వన్ వన్ లీటర్ మిల్క్ ఆఫ్ కాస్ట్ కదా ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పైస్ అనమాట ఈ విధంగా సింపుల్గా కనుక్కునేస్తాము కానీ మనకు ఈ టెక్స్ట్ బుక్లో దీన్నే త్రీ టెడ్స్లో నేర్చుకోవచ్చు ఏం చేస్తాము ఇప్పుడు సిక్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇది చేసే ముందు మనము సింపుల్గా జీరో పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ దీన్ని త్రీ మెథడ్స్లో మెథడ్స్ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ ఈ త్రీ మెథడ్స్లో ఎలా కనుక్కుంటాం ఫస్ట్ మనం చూడండి జీరో పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ దీన్ని ఏం చేస్తాము డెసిమల్ ఫ్రాక్షన్ లోపంలో రాసుకుంటాం డెసిమల్ ఫ్రాక్షన్ ఏమొస్తుంది చూడండి ఎయిట్ బై టెన్ డివైడెడ్ బై టూ బై టెన్ వన్ పాయింట్కి వన్ డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి బై టెన్ వేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం ఎయిట్ బై టెన్ ఇంటూ దీనికి రెసిపోకలు టెన్ బై టూ క్యాన్సిల్ కొట్టండి టూ వన్ సార్ టూ ఫోర్ సార్ ఎంత వచ్చింది ఆన్సర్ ఫోర్ వచ్చింది సెకండ్ ఏం చేస్తామంటే ఇదే జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ టూ దీన్ని ఈ డెసిమల్ పాయింట్ లేకుండా చేసేయాలి ఒమిట్ అంటే ఏం చేయాలి టూ సైడ్స్ కూడా టెన్త్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది కదా అంటే జీరో పాయింట్ ఎయిట్ బై జీరో పాయింట్ టూ ఇదే కదా డివిజను దీన్ని ఏం చేస్తాము ఇక్కడ టెన్త్ మల్టిప్లికేషన్ చేస్తాం ఇక్కడ కూడా టెన్త్ మల్టిప్లికేషన్ చేస్తాం చేస్తే ఏమొస్తుంది ఎయిట్ బై టూ వస్తుంది ఈ జీరో ఇట్లా వచ్చేసి మల్టిప్లికేషన్లో ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది కదా లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తే ఎయిట్ అయిపోతుంది ఇప్పుడు టూ వన్ సార్ టూ ఫోర్ సార్ ఫోర్ వచ్చేసింది ఇప్పుడు ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇప్పుడు చూడండి థర్డ్ వేస్తాం థర్డ్ మెథడ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ జీరో పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ అంటే ఇది చూడండి ఎయిట్ ఫ్రమ్ టెన్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ యూనిట్ ఒక యూనిట్ని టెన్ ఈక్వల్ పార్ట్ చేస్తే అందులో ఎయిట్ తీసుకున్నాము అని దీన్ని ఈ విధంగా పిక్టోరియల్లో చూపిస్తాం పిక్చర్లో చూపిస్తాం దీన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేయాలి అంటే జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ అంటే ఏం చేయాలి టెన్ ఈక్వల్ పాయింట్స్లో టూగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది టెన్ ఈక్వల్ పాయింట్స్ టూ అంటే ఇదొకట టూ ఒక టూ ఒక టూ ఒక టూ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ వేసిన ఇలా చేస్తే జీరో పాయింట్ టూగా చేస్తే హౌ మెనీ పార్ట్స్ హౌ మెనీ ఈక్వల్ గ్రూప్స్ కెన్ ఫార్మ్డ్ ఎన్ని ఫామ్ అవుతాయి ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి అని ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి ఇప్పుడు చూడండి ఇది ఒక టూ ఒక గ్రూపు ఇది టూ ఒక గ్రూపు ఇది ఒక టూ గ్రూపు ఇది టూ గ్రూపు అంటే ఈ టూ ఈ టూ ఈ టూ ఫోర్ గ్రూప్స్ వచ్చాయి ఇదే మనము పిక్చర్ పిక్చర్ టైప్లో చూపించడం చూడండి లెటర్స్ అబ్జర్వ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు జీరో పాయింట్ త్రీ ఫోర్ వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం ఫస్ట్ దీన్ని హోల్ నెంబర్లో కన్నా మార్చుకుంటాం దీన్ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి జీరో పాయింట్ త్రీ ఫోర్ వన్ బై వన్ పాయింట్ వన్ హోల్ నెంబర్ మార్చుకోవాలంటే ఇన్ టెన్ చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని టెన్తో మల్టిప్లికేషన్ చేస్తాం అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఈ పా ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తాం త్రీ పాయింట్ ఫోర్ వన్ బై లెవెన్ ఇప్పుడు లెవెన్తో చేసేటప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తాము ఇది కూడా వెళ్ళిపోవాలంటే లేదు మనము ఈ డెస్మల్ పాయింట్ని ఒమిట్ చేసేసి త్రీ హండ్రెడ్ ఫార్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ బై లెవెన్ వేసుకుంటాం లెవెన్త్ క్యాన్సిలేషన్ కొట్టండి లెవెన్ త్రీ జార్ థర్టీ త్రీ లెవెన్ వన్ జార్ లెవెన్ థర్టీ వన్ వచ్చింది ఇక్కడ వన్ టూ టూ డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ వచ్చింది కాబట్టి మనం టూ డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం ఇక్కడ ఏం లేదంటే జీరో పాయింట్ త్రీ వన్ ఈ విధంగా మనము ఈజీ ఈ మెథడ్లో కూడా చేయవచ్చు లేదా దీన్నే వేరే మెథడ్లో మనము ఈజీ సింపుల్ ట్రిక్ ఏమనుకున్న మెథడు జీరో పాయింట్ త్రీ ఫోర్ వన్ బై వన్ పాయింట్ వన్ కదా అంటే దీన్ని ఒమిట్ చేసేసి ఏం రాస్తాము త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ బై లెవెన్ రాస్తాము ఇక్కడ డినామినేటర్లో వన్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో టెన్ వేసుకుంటాం డెసిమల్ పాయింట్ ఇక్కడ న్యూమరేటర్లో త్రీ డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి త్రీ డిజిట్స్ అంటే త్రీ జీరో వేసుకుంటాం ఇప్పుడు క్యాన్సలేషన్ కొట్టయింది జీరో జీరో పోయింది లెవెన్ వన్ సార్ లెవెన్ త్రీ సార్ లెవెన్ ఇప్పుడు థర్టీ వన్ బై థర్టీ వన్ బై హండ్రెడ్ వచ్చింది ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్కి బిఫోర్ మనం ఏం చేస్తాము జీరో పాయింట్ త్రీ వన్ అని రాసేస్తాం ఇట్లా కూడా చేయొచ్చు ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఈ మెథడ్ని ఫాలో కాండి లేదా ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఈ మెథడ్ని ఫాలో కాండి చూడండి మాధురి స్టడింగ్ సెవెంత్ క్లాస్ ఇన్ విశాఖపట్నం హర్ స్కూల్ టీచర్స్ ఆర్గనైజ్డ్ ఎ టూర్ టు అరకు వ్యాలీ బై బస్ బస్ కవర్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇఫ్ ద బస్ హీస్ ట్రావెల్ అట్ ద సేమ్ స్పీడ్ ఇన్ ద జర్నీ దెన్ ఫైండ్ ద డిస్టెంట్ ట్రావెల్ ఇన్ అవర్ ఇప్పుడు ఈ క్వశ్చన్ని బాగా చదివి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనకి ఏమర్థమైంది అంటే మనం కనుక్కోవాల్సిందేమో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ అవర్ వన్ అవర్లో తను ఎంత దూరం ప్రయాణించారు అనేది కనుక్కోవాలి ఏంటి టూ పాయింట్ ఫైవ్ అవర్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బస్సులో వెళ్ళగలిగితే అదే స్పీడ్లో వెళ్తే వన్ అవర్లో తను ఎంత దూరం వెళ్ళగలిగింది ఇది కనుక్కోవాలి ఫస్ట్ టైం రాస్తాం మనం ఇక్కడ చూడండి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రాసేసాం టైం టేకన్ టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్ ఎంత టైం తీసుకునింది ఇది వెళ్ళడానికి టూ పాయింట్ ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఇన్ వన్ అవర్ వన్ అవర్లో తను ఎంత దూరం ప్రయాణించింది అంటే ఇప్పుడు ఏం చేయాలి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ డివిజన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నెంబరే ఇది డెసిమల్ నెంబరే వచ్చింది మనం ఏం చేసినాము ఈ డెసిమల్ పాయింట్స్ని ఏం చేసినాము చూడండి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఇక్కడ వన్ డిజిట్ తర్వాత ఉంది ఇక్కడ వన్ డిజిట్కి ముందు ఉంది కాబట్టి మనము న్యూమరేటర్ని డినామినేటర్ని టెన్తో మల్టిప్లికేషన్ చేసేస్తాం తీసేస్తే ఈ డెసిమల్ పాయింట్ ఈ వైపుకి వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఫైవ్తో చేయండి ఫైవ్ ఫైవ్ ఆర్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫార్ ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ సార్ మళ్ళీ వన్ నైంటీ సెవెన్ బై ఫైవ్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము డివిజన్ చేస్తాం సెవెన్ ఫైవ్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సార్ ఫార్టీ ఫైవ్ టూ వస్తుంది పాయింట్ పెట్టుకుంటాం జీరో పెట్టుకుంటాం ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ ఏమొచ్చింది ఇది థర్టీ నైన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ స్పీడ్ ఈ విధంగా మనము కనుక్కోవచ్చు